హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోపి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను ఈ వీడియోలో విశాఖపట్నం జిల్లాలోని డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ పరిధిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ సీఎంధు ఎవరైతే ఇంతకుముందు డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఎంఎన్ఓ లేదా ఎఫ్ఎన్ఓ ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మాసిస్టులు రేడియోగ్రాఫర్ పోస్టుకి ఎవరైతే అప్లై చేశారో అప్లై చేసిన అభ్యర్థి లేక ఫైనల్ మెరిట్ లిస్ట్ని విడుదల చేయడం జరిగింది ఇంతకుముందు అభ్యంతరాలు కూడా స్వీకరించడం జరిగింది ఆ అభ్యంతరాలను స్వీకరించి ఇప్పుడు అభ్యంతరాలు ఏమైనా ఉంటే కనుక వారిని సరిచేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ని విడుదల చేయడం జరిగింది ముందుగా డేటా ఇంట్రీ ఆపరేటర్ పోస్ట్ లేక ఫైనల్ లిస్ట్ లిస్ట్ని పరిశీలిస్తే ఇందులో సీరియల్ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీకి ఇవ్వడం జరిగింది ఆ డిగ్రీలో వచ్చిన మార్క్స్కి నైంటీ పర్సెంట్ వెయిటేజ్గా తీసుకోవడం జరిగింది మిగిలిన టెన్ పర్సెంట్ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయిన ఇరిని ఒక మార్కు చొప్పున సీనియర్టీ ప్రకారం మ్యాక్సిమం పది మార్క్స్ ఇక్కడ వెయిటేజ్ చేయడం జరిగింది ఈ రెండింటిలో వచ్చిన టోటల్ మార్క్స్ని మెరిట్ ప్రకారం లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది రిమార్క్స్లో మీరు ఏమైనా సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే రిమార్క్స్లో ఇక్కడ పొందుపడడం జరిగింది ఈ యొక్క లిస్టులో కంప్యూటర్ సర్టిఫికేట్ టెక్నికల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది పీజీ డిసీ కానీ డీసీ సర్టిఫికేట్ ఉందో లేదో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క డేటాయిన్ ట్యాబ్ల పోస్టులకి ఎంతమంది అభ్యర్థులు అప్లై చేశారన్నది ఒకసారి లిస్టులో కనుక పరిశీలిస్తే ఈ లిస్టులో మొత్తం మూడు వందల అరవై మంది అభ్యర్థులు యొక్క ఫైనల్ మిరిక్ లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది వారి కోసం టోటల్ మార్క్స్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ చాలా అభ్యర్థులు వారి యొక్క సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదని చెప్పి వారి యొక్క మార్క్స్ని ఇక్కడ మెన్షన్ చేయలేదు ఇరవై మార్క్స్లో కూడా మీరు ఇక్కడ వచ్చు త్రీ మార్క్స్లో వారి యొక్క పీజీ సర్టిఫికేట్స్ కానీ డిగ్రీ మార్క్స్ కానీ సబ్మిట్ చేయలేదని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ మెరిట్ లిస్ట్ని గమనిస్తే ఎంఎన్ఓ లేదా ఎఫ్ఎన్ఓ ఈ యొక్క మెరిట్ లిస్టులో సీరియల్ నెంబరు అభ్యర్థికి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాసు ఆ టెన్త్ క్లాస్లో వచ్చిన మార్క్స్కి నైంటీ పర్సెంట్ వెయిటేజ్కి ఇవ్వడం జరిగింది మిగిలిన టెన్ పర్సెంట్ కూడా ఆ టెన్త్ క్లాస్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఆ పాస్ అయిన ఇంటిని ఒక మార్కులు చెప్పున సీనియర్టీ ప్రకారం మాక్సిమం పది మార్కులు ఇక్కడ వెయిట్ చేసి ఇవ్వడం జరిగింది ఈ రెండింటిలో వచ్చిన టోటల్ మార్క్స్ని మెరిట్ ప్రకారం లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ లిస్టులో ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది రిమార్క్స్లో మీరు ఏమైనా సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే రిమార్క్స్లో ఇక్కడ పొందుపరచడం జరిగింది ఈ యొక్క ఎంఎన్ఓ లేదా ఎఫ్ఎన్ఓ పోస్టులకి ఎంతమంది అభ్యర్థులు అప్లై చేశారు అనేది లిస్టులో కనుక పరిశీలిస్తే ఈ లిస్టులో మొత్తం ఈ యొక్క ఎంఎన్ఓ లేదా ఎఫ్ఎన్ఓ పోస్టులకి మొత్తం మూడు ముప్పై మంది అభ్యర్థుల యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది వారి వచ్చిన టోటల్ మార్క్స్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది రిమార్క్స్లో మీరు ఏమైనా సర్టిఫికేట్ సబ్మిట్ చేయబోద రిమార్క్స్లో ఇక్కడ పొందుపరచడం జరిగింది నెక్స్ట్ పోస్ట్ని పరిశీలిస్తే ల్యాబ్ టెక్నీషియన్ ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ కూడా అభ్యంతరాలను ఇంతకుముందు స్వీకరించడం జరిగింది అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత ఇప్పుడు మెరిట్ లిస్ట్ని విడుదల చేయడం జరిగింది ఇందులో సీరియల్ నెంబరు అప్లికేషన్ ఒక రిజిస్ట్రేషన్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ తర్వాత ఎంఎల్ేషన్ డిఎంఎల్ తీని ఇవ్వడం జరిగింది ఈ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేటేజ్గా తీసుకోవడం జరిగింది మిగిలిన టెన్ పర్సెంట్ అనేది ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయిన ఇయర్ని ఒక మార్కు చెప్పున సీనియర్టీ ప్రకారం మాక్సిమం పది మార్కులు ఇక్కడ వెయిటే చేయడం జరిగింది అభ్యర్థులు ఎవరైనా సరే గవర్నమెంట్ సెక్టార్లో కాంట్రాక్ట్గానే అవుట్ సోర్స్ పనిచేస్తే కనుక వారి యొక్క సర్వీస్ని బట్టి మ్యాక్సిమం పదిహేను మార్కులు ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది వారి యొక్క సర్వీస్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇప్పుడు నేను ఎవరికి పనిచేశారు ఏ హాస్పిటల్ పనిచేశారు అనేది డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ మూడింటిలో వచ్చిన టోటల్ మార్క్స్ని మెరిట్ ప్రకారం లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ లిస్టులో కూడా మొత్తం రిమార్క్స్లో కూడా మీరు ఏమైనా సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే కనుక నోటిఫికేషన్ మెన్షన్ చేసినట్టుగా ఇక్కడ రిమార్క్స్లో ఇక్కడ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి ఎంతమంది అభ్యర్థులు అప్లై చేశారంటే ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్లో కానీ లిస్ట్ని పరిశీలిస్తే ఈ లిస్ట్లో మొత్తం ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్కి రెండు వందల యాభై మంది అభ్యర్థులు అప్లై చేసినట్టు లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది వారి యొక్క టోటల్ మార్క్స్ని ఈ రిమార్క్స్ని మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ కొంతమంది అభ్యర్థులు ఇక్కడ మార్క్స్ని ఇక్కడ మెన్షన్ చేయలేదు ఎందుకు మెన్షన్ చేయలేదు అని కూడా ఇక్కడ రిమార్క్స్లో ఇక్కడ పొందుపరచడం జరిగింది నెక్స్ట్ పోస్ట్ యొక్క మెరిట్ లిస్ట్ని పరిశీలిస్తే నెక్స్ట్ పోస్ట్ ఫార్మాసిస్ట్ పోస్ట్ అనమాట ఈ పోస్ట్ కూడా అభ్యంతరాలను స్వీకరించి స్వీకరించిన తర్వాత ఇప్పుడు ఫైవ్ మెరిట్ లిస్ట్ని విడుదల చేయడం జరిగింది ఇందులో సీరియల్ నెంబరు అప్లికేషన్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్లు వచ్చిన మార్క్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేటేజ్గా తీసుకోవడం జరిగింది ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయిన ఇరిని ఒక మార్కు చెప్పున సీనియర్టీ ప్రకారం మ్యాక్సిమం పది మార్కులు ఇక్కడ వెయిటేజ్ చేయడం జరిగింది మిగిలిన ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా అభ్యర్థులు ఎవరైనా సరే గవర్నమెంట్ సెక్టర్లో కాంట్రాక్ట్గా కానీ అవుట్ సోర్సింగ్లో కానీ పనిచేస్తే కానీ వారి యొక్క సర్వీస్ని బట్టి మ్యాక్సిమం పదిహేను మార్కులు ఇక్కడ వెయిట్ అయించడం జరిగింది ఈ యొక్క వారి యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఎప్పుడు ఎవరెవరు పనిచేశారు ఏ హాస్పిటల్లో పనిచేశారు అనేది ఇక్కడ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ మూడింటిలో వచ్చిన టోటల్ మార్క్స్ని మెరిట్ ప్రకారం డిస్ట్లో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది రిమార్క్స్లో మీరు ఏమైనా నోటిఫికేషన్ మెన్షన్ చేస్తున్నాడు ఏమైనా సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే రిమార్క్స్లో ఇక్కడ పొందుపరచడం జరిగింది ఈ రిమర్స్లో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ యొక్క ఫార్మాసిస్ట్ పోస్టులకి ఎంతమంది అభ్యర్థులు ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందంటే ఈ లిస్టులో మొత్తం ఈ లిస్టులో మొత్తం పదకొండు వందల మూడు మంది అభ్యర్థుల యొక్క ఈ ఫార్మాసిస్ట్ పోస్టుల యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ కొంతమంది అభ్యర్థులు యొక్క మార్కులు ఇక్కడ మెన్షన్ చేయలేదు ఎందుకు మెన్షన్ చేయలేదు అనేది కూడా ఇక్కడ రిమార్క్స్లో పొందుపరచడం జరిగింది చాలామంది అభ్యర్థులు వారి యొక్క మార్క్స్ మేము సబ్మిట్ చేయలేదని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఇక యొక్క రిమార్క్స్లో కూడా మీరు ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ పోస్ట్ని కానీ పరిశీలిస్తే నెక్స్ట్ పోస్టు రేడియోగ్రాఫర్ ఈ యొక్క పోస్ట్ కూడా అభ్యంతరాలను స్వీకరించి ఫైనల్ మెరిట్ లిస్ట్ని విడుదల చేయడం జరిగింది ఇందులో సీరియల్ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ తర్వాత సిఆర్ఏ కోర్స్ అని ఇవ్వడం జరిగింది ఈ సిఆర్ఏలో వచ్చిన మార్క్స్కి నైంటీ పర్సెంట్ వేటేజ్గా తీసుకోవడం జరిగింది మిగిలిన టెన్ పర్సెంట్ అనేది అభ్యర్థులు ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయిన ఇండి ఒక మార్కు చెప్పున సీనియర్టీ ప్రకారం మ్యాక్సిమం పది మార్కులు ఇక్కడ వేటేజ్ ఇవ్వడం జరిగింది ఈ రెండింటిలో వచ్చిన టోటల్ మార్క్స్ని మెరిట్ ప్రకారం లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది రిమార్క్స్లో మీరు ఏమైనా సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే కనుక నోటిఫికేషన్ మెన్షన్ చేసినట్టుగా వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇక్కడ రిమార్క్స్లో ఇక్కడ పొందుపరచడం జరిగింది ఈ రిమార్క్స్లో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ యొక్క రేడియోగ్రాఫర్ పోస్ట్కి ఎంతమంది అభ్యర్థులు అప్లై చేస్తారంటే ఈ యొక్క రేడియోగ్రాఫర్ పోస్ట్కి మొత్తం ఐదుగురు అభ్యర్థులు అప్లై చేసినట్టుగా వారి యొక్క ఫైనల్ మెరిక్ లిస్ట్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఎవరైనా సరే గవర్నమెంట్ సెక్టర్లో కాంట్రాక్ట్గా కానీ అవుట్ సోర్షింగ్లో పనిచేస్తే కనుక వారు కంపల్సరిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు వారి యొక్క కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా వృద్ధం తీసుకుని రావాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది నేను ఇవన్నీ మెరిట్ లిస్టుల యొక్క పీడిఎఫ్ ఫైల్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా సరే ఈ అప్లై చేసి ఉంటే కనుక ఈ యొక్క మెరిట్ లిస్టుని డౌన్లోడ్ చేసుకుని వారి కోసం టోటల్ మార్క్స్ని వెరిఫై చేసుకోవాల్సిందని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా రిమార్క్స్ ఉంటే రిమార్క్స్ కూడా చెక్ చేసుకోవాల్సిందని నేను తెలియజేస్తున్నాను ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం గోపి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ